గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో అబ్దుల్ కలాం 87వ జయంతిని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పాల్గొని రైతు బజార్ ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబ్దుల్ కలాం సేవల్ని మరువలేనివని, మన దేశంలో అణుబాంబు తయారు చేసిన కలాం చెప్పిన మాట కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే దిశగా ప్రతి ఒక్కరూ ధైర్యాన్నిస్తూ స్ఫూర్తినిస్తూ కొనసాగిన మహానీయుడని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా చెయ్యి ఊరగట్ట పైరు ఊరకు చేయబడుతుంది అది.